So hi guys, this is Manisha Bellam and welcome back to my channel. Ivalti video it's a gallery wall makeover. Nenu na enakunna wall ni gallery wall chestunanu ante ikkada plain unna place anta photos pettesi nimpeddam. So ee wall enduku choose chestunanu ante ee wall exact ga main door ki opposite lo untudi. Ippudu nenu kuchina place is our hall. And as you can see this side, each side there is a four shelf rack okati. And its side there are three shelves and paina AC to cover ayipoyindi and kindi ikkada varaku sofa undi. So maniki only madhyalo unna koncham place e undi, but we are gonna make it look beautiful anamata ee sari. Like last time konni frames already hang chesam gaani they are not up to the mark. Avi Amazon nunchi order ichanu frames. Frames okay unde, avanni fiber frames. Yeah, like cost koncham takkulone order ichanu. But isari I ordered some frames online. I used this app called Pixels. Pixels lo nenu konni frames order ichanu. Like I etla ante like direct ga photo frame ki stick ayi vachesindi. Nenu ala expect cheyaledu. I thought paina glass ichi frames ala istadu ani, but they gave it sticked anamata. I'll show you them also. So avi konni frames vaadutnanu, plus already unna frames kuda konni vaadutnanu. అవన్నీ వాడేసి ఇక్కడ విల్ మేక్ ఏ గ్యాలరీ వాల్. సో లెట్స్ స్టార్ట్. సో దిస్ ఇస్ హౌ ద వాల్ ఈస్ ఇన్ ద లాంగ్ షాట్. కింద సోఫా, పైన ఏసీ, ఇటువైపు ఇటువైపు సమ్ షెల్ఫ్స్తో కవర్ అయిపోయింది. సో మధ్యలో వాల్ అంతా కొంచెం డామేజ్ ఉంది. దాట్ ఈస్ దాట్ ఏసీ వైర్, దాన్ని ఇగ్నోర్ చేయండి. ఈ వాల్ అంతా ఇట్లా టెక్స్చర్ పెయింట్ చేయించారు విత్ రెడ్ అండ్ గోల్డ్. ఇక్కడ వాల్ అంతా నెయిల్స్తో ఖరాబ్ అయిపోయింది. దీస్ ఆర్ ద ఫ్రేమ్స్ వీఆర్ గోన అరేంజ్. ఫస్ట్ నేను కింద అరేంజ్ చేశాను ఈ ఫార్మాట్లో వాల్ మీద అరేంజ్ చేయాలి అనేసి. సో దిస్ లుక్స్ గుడ్. సో దిస్ ఇస్ హౌ ద ఫ్రేమ్స్ విచ్ ఐ ఆర్డర్డ్ ఆన్లైన్ కేమ్ అవుట్. ఇది మా సంగీత్ ఫోటో. మనం జస్ట్ ఫ్రేమ్ సైజ్ అండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, దెన్ దెల్ సెండ్ అస్ హోమ్ డైరెక్ట్గా. పిక్చర్ క్వాలిటీ లైక్ బాగుంది, లైక్ ఇట్ డిడెంట్ బ్రేక్ బికాజ్ ఇట్స్ అ డిఎస్ఎల్ఆర్ పిక్. ఇట్ ఈస్ లైక్ ప్రెటీ గుడ్ క్వాలిటీ. దిస్ ఈస్ హౌ ఐ అరేంజ్డ్ ఆల్ ద ఫొటోస్ గైస్. ఈ ఫొటోస్ వరకు మనం గ్యాలరీ వాల్ మీద పెడుతున్నాం. ఓ దిస్ ఈస్ అ లాంగ్ ఫోటో, ఇది ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాను. అండ్ దిస్ వన్ అండ్ పైన ఉన్న నా సింగిల్ ఫోటో అండ్ అక్కడున్న పెళ్ళి ఫోటో అండ్ దిస్ కొలాజ్, ఈ ఫోర్ ప్లస్ దిస్ బిగ్ వన్ నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. ఇవి చిన్న ఫొటోస్ ఉన్నాయి అనేసి ముందు నేను ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. ఆ ప్రింట్అవుట్స్ని అమెజాన్ నుంచి వచ్చిన ఫ్రేమ్స్లో పెట్టేశాను. సో దీస్ ఆర్ ద ఫొటోస్ విచ్ ఐ సెలెక్టెడ్ ఫర్ టుడేస్ గ్యాలరీ వాల్. సో మనం ఇదే సేమ్ వేలో మనం గ్యాలరీ వాల్లో రావాలి అనుకుంటే వీ షుడ్ యూస్ సమ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ని అదే సైజ్లో నేను కట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ కటింగ్ దీస్ న్యూస్ పేపర్స్ ఇన్ ఫోటో ఫ్రేమ్ షేప్లో, దెన్ విల్ ఫస్ట్ స్టిక్ న్యూస్ పేపర్స్ టు ద వాల్ అండ్ దెన్ అక్కడ పర్ఫెక్ట్గా నెయిల్ చేసేసి దెన్ ఆ నెయిల్స్కి ఫొటోస్ హ్యాండ్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. This is how it looks after paper cutting. See, papers anni like ee sizes ki nenu stick chesanu. Now these papers will go onto the wall. So now I am doing this markings with chalk.
సో నేను న్యూస్ పేపర్స్ ఐడియా చెప్పాను అట్లా కాకుండా డాడీ మార్కింగ్ చేస్తున్నారు సో దిస్ ఇస్ హౌ ఫస్ట్ వాల్ లెంత్ అంతా కొలుచుకున్నాము దెన్ మధ్యలో సెంటర్ మార్కింగ్ తీసుకున్నాం దెన్ ఫ్రేమ్స్ లెంత్ తీసుకొని సెంటర్ నుంచి అటు హాఫ్ ఇటు హాఫ్ మార్క్ చేసాము అండ్ అట్లనే ఫ్రేమ్స్ హైట్ ఎంత ఉందో కూడా తీసుకున్నాము అండ్ డాడీ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి చెరిపేస్తున్నారు సో బేసిక్గా డాడీ ఒక స్క్వేర్ క్రియేట్ చేశారు ఆ స్క్వేర్లో ఇప్పుడు ఫ్రేమ్స్ వస్తాయి పాత నెయిల్స్ ఆల్రెడీ వాల్కి ఉన్నాయి అన్నీ తీసేస్తున్నాం ఇప్పుడు సో నెయిల్ పెట్టే దగ్గర న్యూస్ పేపర్కి హోల్ క్రియేట్ చేస్తున్నాం సో దట్ అక్కడ నెయిల్ ఫిట్టింగ్ ఈజీ ఉంటుంది అనేసి ముందుగా నా న్యూస్ పేపర్స్ కట్టింగ్ని కాదన్న డాడీ ఇప్పుడు నా న్యూస్ పేపర్స్ కట్టింగ్స్ని వాడుతున్నాడు సో న్యూస్ పేపర్కి హోల్ పెట్టి అలా మార్క్ చేస్తున్నాం దాన్ని సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ గైస్ స్టిల్ నౌ వీ కుడ్ డూ ఓన్లీ 3 ఫ్రేమ్స్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద 4th వన్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ వీ ఆర్ డన్ విత్ మేక్ ఓవర్ యా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి అక్కడ బట్ యా పర్ఫెక్ట్గా రాలేదు We are done. This is how gallery wall is looking now. Yeah, koncham cross poyayi. Yeah, mem enta try chesina adi perfect avvaledu. But it's okay. Konni rojula tarvata malla teesi vere silalu kotti cheddam ani anukuntunnam. We'll see ni malla emana changes chesthe I'll update that too. But for now this is how it's looking. I think it's looking beautiful. లైక్ వాల్కి ఒక అందం వచ్చేసింది సడన్గా ఇప్పుడు లైక్ నేను బయట నుంచి ఇంట్లోకి వస్తూ చూశాను చాలా బాగుంది లైక్ కలర్ఫుల్గా సో వేరే వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ గాయస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ అ వీడియో బాయ్